ఖటీమాపూర్ గ్రామంలో మీరా తన భర్త రోహన్తో కలిసి ఉండేది. ఒకరోజు చాలా చీకటి పడిపోయినా కూడా రోహన్ ఇంటికి చేరుకోలేదు. మీరా మాటిమాటికి రోహన్కి ఫోన్ ట్రై చేస్తోంది, కానీ ఫోన్ కూడా కలవడం లేదు. మీరా కంగారు పడి పక్కింటి శాంతి వాళ్ళింటికి వెళ్ళింది. శాంతక్క, మా ఆయన ఇంకా ఇంటికి చేరుకోలేదు, అలాగే అతని ఫోన్ కూడా కలవడం లేదు. మీ ఆయన రోహన్ ఆ హాస్పిటల్ ఉన్న రూట్ నుండి వస్తారా? అవును, ఏమైంది? త్వరగా పద, నేనిప్పుడే నా బండి తీసుకొస్తాను. కానీ అసలు ఏం జరిగింది? హాస్పిటల్ ఉన్న రోడ్ మీద ఒక ఆత్మ తిరుగుతూ ఉంటుంది. అందరూ చెప్పేదేంటంటే ఆ ఆత్మ మనుషుల గుండెకాయ తీసేసుకుంటుందట. శాంతి ఇంకా మీరా కారులో రామ్ మనోహర్ హాస్పిటల్ ఉన్న రోడ్డు మీదకు బయలుదేరారు. అటు రోహన్కి హాస్పిటల్ ఉన్న రోడ్డు మీద కారు చెడిపోయింది. ఈ రోడ్డు ఎంత నిర్మానుషంగా ఉంది, ఎవరిని సహాయం అడగను, ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. అప్పుడే ఆత్మ రోహన్ ఎదుట ప్రత్యక్షం అవుతుంది. నీ కార్ని నేనే పాడు చేశాను, ఇప్పుడు నేను నీ గుండెని తీసేసుకుంటాను. రోహన్ భయంతో స్పృహ కోల్పోతాడు. ఆ ఆత్మ రోహన్ ఛాతీలోకి చెయ్యి పెట్టి గుండెని తీద్దాం అనుకునేసరికి ఇక అప్పుడే మీరా ఇంకా శాంతి కారులో అక్కడికి చేరుకుంటారు. శాంతి ఆత్మ మీద గంగా నీళ్లు చల్లుతుంది. ఇవాళ్ళకి వెళ్ళిపోతున్నాను, కానీ నాకు మళ్ళీ అవకాశం దొరకగానే తిరిగి వస్తాను. అలా అని ఆ ఆత్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీరా రోహన్ మొహం మీద నీళ్లు కొడుతుంది. రోహన్కి తెలివి వచ్చేస్తుంది. ముగ్గురూ కలిసి ఇంటికి చేరుకుంటారు. అక్క, ఆ ఆత్మ మనుషుల గుండెలు ఎందుకు తీస్తూ ఉంటుంది? 8 నెలల క్రితం మాటిది. మనోహర్ హాస్పిటల్ రోడ్డు మీద కొత్తగా పెళ్లైన ఒక జంటకి యాక్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయి ఎలాగోలా భర్తని తీసుకుని ఆసుపత్రికి చేరుకుంది. అబ్బాయి బతికే ఉన్నాడు, కానీ డాక్టర్స్ మోసం చేసేశారు. డాక్టర్లు ఆ అబ్బాయి చనిపోయాడని చెప్పారు. వాళ్ళు అతని గుండెని తీసి వేరే వాళ్ళకి అమ్మేశారు. ఆ అమ్మాయి ఆసుపత్రి వాళ్ల మీద కేసు వేసింది, కానీ తను కేసు ఓడిపోయింది. తన భర్తను పోగొట్టుకుని అలాగే న్యాయం దొరకని కారణంగా అమ్మాయి ఆత్మహత్య చేసేసుకుంది. అప్పట్నుండి తన ఆత్మ ఆ ఆసుపత్రి ఉన్న రోడ్డు మీదే తిరుగుతూ ఉంది. తను ఆసుపత్రిలో 2 డాక్టర్ని చంపేసింది, 3 ఇంకా బతికే ఉన్నారు. ఆ 3 వాళ్ళ ఇంటి చుట్టూ మంత్రశక్తుల్ని కాపలా పెట్టుకున్నారు. ఒకవేళ ఎవరైనా ఆ హాస్పిటల్ ఉన్న రోడ్డు మీద ఇరుక్కుపోతే ఆ ఆత్మ వాళ్ల గుండెని తీసేసుకుంటుంది. పదండి, చాలా ఆలస్యం అయిపోయింది, నేను వెళ్ళి పడుకుంటాను. శాంతి తన ఇంటికి వెళ్ళి నిద్రపోతుంది. మీరా ఇంకా రోహన్ కూడా నిద్రపోతారు. కాసేపటి తర్వాత మీరా అకస్మాత్తుగా లేచి కూర్చుంటుంది. తను చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. రోహన్ భయపడి లేచి కూర్చుంటాడు. మీరా, మీరా నువ్వేం చేస్తున్నావు, నీకసలు ఏమైంది? మీరా టేబుల్ మీద ఉన్న కత్తిని తీసుకుంటుంది. తను రోహన్ని గాయపరచడానికి పరిగెత్తుతుంది. నువ్విందాక నా నుండి తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు తప్పించుకోలేవు. రోహన్ పరిగెత్తి గది నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఇక మీరాని గదిలోనే బంధించేస్తాడు. మీరా లోపల గట్టిగా అరుస్తూ ఉంటుంది. రోహన్ శాంతి ఇంటికి వెళ్లి తలుపు కొడతాడు. శాంతి తలుపు తీస్తుంది. శాంతి అక్క, మీరాకి అకస్మాత్తుగా ఏం జరిగిందో ఏంటో, తను నా మీదకి దాడి చేయడానికి వస్తుంది. బహుశా ఆ హాస్పిటల్ రోడ్లో ఉండే ఆత్మ మీరా శరీరంలోకి ప్రవేశించిందేమో. నేనిప్పుడే ఫోన్ చేసి మంత్రగాణ్ణి పిలుస్తాను. శాంతి ఫోన్ చేస్తుంది, మంత్రగాణ్ణి రమ్మని చెప్తుంది. కాసేపటి తర్వాత మంత్రగాడు వస్తాడు. తను ఆ తలుపుని తీస్తాడు. ఎవరు నువ్వు? వీళ్ళని ఎందుకు ఏడిపిస్తున్నావు? నోరు ముయ్యి ముసలోడా, నేను నీకు ఏవి చెప్పను. ఒకవేళ చెప్పకపోతే నేను నిన్ను హనుమాన్ చాలీసా చదివి భస్మం చేస్తాను. నేను కల్పనని, ఆ డాక్టర్లు నా భర్తని నాకు దూరం చేశారు. మేము ఒకరిని ఒకరు చాలా ప్రేమించేవాళ్ళం. నేను నీ బాధ అర్థం చేసుకోగలను, నువ్వు నాకు ఒక అవకాశం ఇచ్చి చూడు, నేను ఆ ఆసుపత్రిలో మిగిలిన డాక్టర్లకి శిక్ష పడేలాగా చేస్తాను. నేను లాయర్ని, నువ్వు నన్ను నమ్ము. నాకు ఇవాళ్ళ దాకా న్యాయం దొరకనప్పుడు ఇప్పుడు ఎలా దొరుకుతుంది? ప్లీజ్,
నాకొక అవకాశం ఇవ్వు, నన్ను నిరూపించుకుంటాను, అలాగే నా భార్యని వదిలిపెట్టు. అయితే సరే, నేను నీకు అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ ఆ డాక్టర్లకి నువ్వు శిక్ష పడేలా చేయకపోతే నేను మళ్ళీ తిరిగి వస్తాను. అలా అని ఆత్మ మీరా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. రోహన్ హాస్పిటల్లో ఆ డాక్టర్ల మీద కేసును వాదిస్తాడు. ఆ ముగ్గురు డాక్టర్లకి ఉరిశిక్ష పడేలా చేస్తాడు. అప్పుడు ఆ ఆత్మ ఇక శాశ్వతంగా మాయమైపోతుంది. భీంపూర్ ఊర్లో చందన్ తన తండ్రి అలాగే సవతి తల్లితో కలిసి ఉండేవాడు. చందన్ సవతి తల్లి ప్రవర్తన అంత బాగుండేది కాదు. తను చందన్ని ఎప్పుడూ నానా మాటలు అంటూ ఉండేది. ఒరే చందన్, లేవరా వెధవా, నాకు తలనొప్పిగా ఉంది. మందుల షాపుకు వెళ్ళి మాత్రలు తీసుకుని రారా. మధ్యాహ్నం దాకా నిద్రపోతూ ఉంటాడు. పనిపాటు లేదు కానీ రోజంతా తింటూ ఉంటాడు. మీరు నన్ను రోజు ఏదో ఒకటి అనకండి. మా నాన్న తిండే తింటున్నాను, మీదేం కాదు. నా అన్న తిండి తింటాడంట పెద్ద? మీ నాన్న ఏదో 10 లక్షలు సంపాదిస్తాడు కదా. లేలే, చాలా విశ్రాంతి తీసుకున్నావు కదా. చందనికి వాళ్ల సవతి తల్లికి రోజూ ఏదో ఒక విషయం మీద గొడవ జరుగుతూనే ఉండేది. చందన్ తన ఊర్లోనే వినీత అనే అమ్మాయిని ప్రేమించేవాడు. తను తరచూ మామిడి తోటలో వినీతని కలుస్తూ ఉండేవాడు. నా సవతి తల్లి మాత్రం నన్ను అస్సలు బ్రతకనివ్వడం లేదు. నువ్వేదైనా ఉద్యోగం వెతుక్కో, నేను కూడా కుట్లు అలికలు పనిచేస్తూ ఉంటాను. ఎప్పుడైతే మనం స్వతంత్రులమైపోతామో అప్పుడు మనం ఎక్కడికైనా వెళ్లి స్వేచ్ఛగా బ్రతకచ్చు. వినీత మాటలు విని చందన్ ఒక బంగారు షాపులో ఉద్యోగానికి చేరుతాడు. కొన్ని రోజుల తర్వాత చందన్ ఇంకా వినీత తమ ఇల్లు వదిలిపెట్టేస్తారు. వాళ్లు పెళ్లి చేసుకుని పక్కనే ఉన్న అన్బేర్పూర్ అనే ఊళ్ళో ఒక పాతిల్లు అద్దెకి తీసుకుని ఉంటూ ఉంటారు. ఒకరోజు వినీత చందన్తో ఇలా అంది. ఇవాళ పక్కింట్లో ఉండే పింకీ మన ఇంటికి వచ్చింది. తను ఏం చెప్పిందంటే, ప్రతి అమావాస్య రాత్రి వేళలో ఊర్లోకి ఒక దయ్యం వస్తూ ఉంటుందట. అది కొత్తగా పెళ్లైన ఆడవాళ్ల మంగళసూత్రాలు లాక్కుంటూ ఉంటుందట. నువ్వు కూడా ఇలాంటివన్నీ ఎందుకు వింటావు? ఏ భూతం రాదు ఇక్కడికి. కాని అమావాస్య రాత్రి అయ్యేసరికి ఊరు మొత్తం దయ్యానికి భయపడి ఇంటి తలుపులు కిటికీలు అలాగే లైట్లు ఆర్పేస్తారు. అప్పుడు సరిగ్గా రాత్రి 12 గంటలకి దెయ్యం వస్తుంది. అరే అందేర్పూర్ ప్రజలంతా ఎక్కడ దాక్కున్నారు? ఎన్నో రోజుల నుండి నేను కొత్తగా పెళ్ళైన అమ్మాయి రక్తాన్ని తాగలేదు. ఇప్పుడు త్వరగా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు అందరూ తమ మంగళసూత్రాలు నాకు ఇచ్చేయండి, లేదా మీ వేడి వేడి రక్తాన్ని తాగేస్తాను. బాబోయ్, ఈ దయ్యం నిజంగానే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనిద్దరం ఏం చేద్దాం? మనకి ఈ మధ్య కదా పెళ్ళయ్యింది. అటు ఊర్లో కొత్తగా పెళ్ళైన ఆడవాళ్లంతా తమ తమ మంగళసూత్రాలని ఆ దెయ్యానికి ఇచ్చేసి తమ తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడే పింకీ వినీత ఇంటికి వస్తుంది. అరే వినీత, నువ్వు కూడా నీ మంగళసూత్రాన్ని ఇచ్చేయి, లేదంటే ఆ దయ్యం నిన్ను కూడా పట్టుకుని తీసుకువెళ్ళిపోతుంది. లేదు, నేను నా మంగళసూత్రాన్ని ఆ దయ్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను. మొండితనం చెయ్యకు వినీత. ఒకవేళ ఆ భూతం గనక నీకు ఏమైనా హాని తలపెట్టిందనుకో. మీరు భయపడకండి, ఆ దయ్యం మన గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలేండి. ఇలా ఊరికే నా మంగళసూత్రాన్ని ఇచ్చేదే లేదు. ఆ రోజు రాత్రి దెయ్యం మిగతా వాళ్ల మంగళసూత్రాలు తీసుకుని తిరిగి వెళ్ళిపోతుంది. అరే అందేర్పూర్ ప్రజలారా, వినండి, నేను నా మాయశక్తులతో తెలుసుకున్నాను. ఇంతకు ముందు ఒకసారి కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి నాకు మంగళసూత్రాన్ని ఇవ్వలేదు. ఆ అమ్మాయి ఎవరైనా సరే త్వరగా నా ముందుకు రావాలి, అలాగే తన మంగళసూత్రాన్ని ఇచ్చేయాలి, లేదా నేను ఇంటింటికి వెళ్ళి తన కోసం వెతుకుతాను, అలాగే తనని కరకరానవలి మింగేస్తాను. కానీ వినీత అప్పుడు కూడా తన మంగళసూత్రాన్ని ఇవ్వడానికి వెళ్లదు. ఆఖరికి దెయ్యం వినీత వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి తన తలుపు కొట్టడం మొదలు పెడుతుంది. ఇలా చూడమ్మాయ్,
నేను ఈ ఊర్లో గత 20 ఏళ్లుగా ఉంటున్నాను. ఈ వేళటి దాకా నేను ఎవరి కొమ్మంతో కలిసిన అవసరం రాలేదు. త్వరగా బయటికి రా. అలాగే నీ మంగళ సూత్రాన్ని ఇవ్వు, లేదా నిన్ను నీ భర్తని చంపి పోగులు పెడతాను. నా పొయ్యిలో కాలుతున్న కట్టె ఉంది. నా గుమ్మం నుండి మర్యాదగా వెళ్ళిపో, లేదా నిన్ను నేను కాల్చి బూర్ద చేసేస్తాను. జాగ్రత్త. ఎంత ధైర్యమే నీకు! ఈవేళ నాకు తక్కువ శక్తులున్నాయి, అందుకే తిరిగి వెళ్ళిపోతున్నాను. కానీ వచ్చే అమావాస్యకి పూర్తి చీకటిగా ఉంటుంది, అప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను. ఆ రోజు నేను పూర్తిగా శక్తివంతురాలవుతాను. అప్పుడు చూస్తాను నువ్వు నీ భర్తని ఎలా కాపాడుకుంటావో. అలాగే ఈ ఊర్లో వాళ్ళు కూడా వినండి, దీనికి కారణంగా మీరంతా కూడా చేస్తారు. అలా అని భూతం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పింకీ వినీత వాళ్ళింటికి వచ్చి ఇలా అంటుంది. నువ్వింత మొండితనం ఎందుకు చేస్తున్నావు? ఈ ఊళ్ళో మా ఆడవాళ్లంతా మంగళసూత్రాలు లేకుండానే ఉంటున్నారు. నీకు నీ మంగళసూత్రాలు ఇవ్వడానికి ఏంటి అంత సమస్య? అసలు మనం ఇంకా ఇలా ఎన్నాళ్ళుండాలి? ఏదో ఒక రోజు ఈ భూతంకి సమాధానం వెతకాల్సిందే కదా. నాకు ఒక మంత్రగత్తె బాగా తెలుసు, తన దగ్గరికి వెళదాం. ఒకవేళ తను ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలదేమో. చందన్, వినీత ఇంకా పింకీ ముగ్గురు కలిసి మంత్రగత్తె దగ్గరకు వెళతారు. మీరిప్పుడు ఏ దెయ్యాన్ని చూసి భయపడుతున్నారో? 20 ఏళ్ల క్రితం తను నతాషా అనే ఒక అందమైన యువతి. నతాషా రవి అనే అబ్బాయిని ప్రేమించేది. నతాషా ఇంకా రవి పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకరోజు ఊర్లో ఉప్పెన వచ్చింది. అప్పుడు రవి చనిపోయాడు. నతాషా దగ్గర రవికి గుర్తుగా ఒకే ఒక వస్తువు మిగిలిపోయింది, రవి కట్టిన మంగళసూత్రం. నతాషా రవి జ్ఞాపకాలతో బ్రతకడం మొదలుపెట్టింది. కానీ అందేర్పూర్ ఊరి సర్పంచ్ దృష్టి నతాషా మీద పడింది. అప్పుడు అతని వయసు 40 ఏళ్ళు ఉంటాయి. ఇక నతాషాది కేవలం 18 ఏళ్ళు. సర్పంచ్ నతాషా ఎదుట పెళ్లి ప్రస్తావన పెట్టాడు, కానీ నతాషా వద్దని చెప్పింది. సర్పంచ్కి కోపం వచ్చేసింది. అతను నతాషా మంగళసూత్రాన్ని చెంపి ముక్కలు ముక్కలు చేసి పారేశాడు. ఆ తరువాత నతాషాని చంపేశాడు. అప్పటినుండి ఆ ఊళ్ళో వాళ్ళని బాధ పెడుతోంది. ఒకవేళ సర్పంచ్కి శిక్ష పడేలా చేస్తే అప్పుడు నతాషా ఆత్మకి ముక్తి దొరుకుతోంది. ఇక మీరంతా ఆ భూతం నుండి విముక్తులైపోతారు. చందన్, పింకీ ఇంకా వినీత పోలీసుల దగ్గరికి వెళతారు. ఇక సర్పంచ్ మీద హత్యారోపణ చేసి కేసు పెడతారు. చాలా రోజులు కేసు నడిచిన తరువాత సర్పంచ్కి ఉరిశిక్ష పడుతుంది. ఒక అమావాస్య రాత్రిపూట భూతం ఊర్లోకి వస్తుంది. అప్పుడు తను వినీతకి కృతజ్ఞతలు చెప్పుకుని శాశ్వతంగా మాయమైపోతుంది.